అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ మనోజ్. ఆంధ్ర రాష్ట్రంలో 2 రోజుల నుంచి ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో భాగంగా కలుస్తుంది. ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లని తెలుగుదేశం జనసేన కలిసి ఇవ్వబోతున్నాయి అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్. అసలు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన అలయన్స్ కలవాలి, భారతీయ జనతా పార్టీని కూడా అలయన్స్లోకి తీసుకోవాలి అని ఎందుకు అంటున్నారో, ఎందుకు అనుకుంటున్నారో ఎవరికి అర్థం కాని విషయం. దీని మీద అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కానీ ఎటువంటి కన్ఫర్మేషన్లు రాలేదు. కాబట్టి మనం ఆ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఈ పొత్తు ఇంకా పొడవలేదు, ఈ పొత్తు లేదు అనే మాట్లాడుకోవాలి. అదే సమయంలో న్యూస్ ఛానల్స్, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి ప్రోగా పనిచేసేటువంటి ఏబిఎన్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రోగా పనిచేసేటువంటి TV9 కావచ్చు, మరి మొన్న కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత అదేమన్నా స్టాండ్ మార్చిందా ఏంటనేది తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా నిన్నంతా డిబేట్స్ కూడా పెట్టారు. పొత్తు పొడిచిందని, భారతీయ జనతా పార్టీకి 12 సీట్లు అడుగుతున్నారని, కానీ 6 ఇవ్వటానికి తెలుగుదేశం జనసేన అంగీకరించాయని, ఇలాగా వాళ్ళ ఊహాగానాలన్నింటినీ తీసుకొచ్చి జనాల మీద రుద్దే ప్రయత్నం అయితే చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళాయి. అప్పుడే పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ అలయన్స్, ఏదైతే బీజేపీ తెలుగుదేశం అలయన్స్ ఉందో దానికి ఏకగ్రీవంగా ఆయన సపోర్ట్ చేశారు. ఫలితం 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనలో కూడా భాగస్వాములు అయ్యాయి. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అమరావతికి నరేంద్ర మోడీ గారు వచ్చి ఏదో పెద్ద ప్రకటన చేస్తారని మీడియా అంతా ఊహించినప్పటికీ, ఆయన అన్ని నదుల్లో పారేటువంటి నీటిని, అన్ని పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని మాత్రమే ఇచ్చి అమరావతికి శంకుస్థాపన ఆయనే దగ్గరుండి ఆయన స్వహస్తాలతో చేశాడు. పోలవరం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం పోలవరం చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేయబడి 73%, అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే టైంకి 73% పూర్తయింది. తర్వాత రైల్వే జోన్ అంశం మీద కానీ, ప్రత్యేక హోదా అంశం మీద కానీ అప్పటి సెంట్రల్ గవర్నమెంట్, ఏదైతే బీజేపీ 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి అని చెప్పిన బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యం చేసింది. అదే తరుణంలో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ఇంట్రెస్ట్తో బీజేపీని డిఫర్ అయ్యి, బీజేపీ నుంచి బయటకు వచ్చేసి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి, ఆయన డైరెక్ట్గా మోడీ గారి ప్రభుత్వం మీదే యుద్ధం ప్రకటించి, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా గో బ్యాక్ మోడీ అని నల్ల బెలూన్లు ఎగరేసి ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేశాడు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం అప్పుడే దొరికింది. యూటర్న్ అని చంద్రబాబు నాయుడు గారిని అని ఆయన మీద విషప్రచారం విపరీతంగా చేసి, తెలుగుదేశం పార్టీ లోకల్ స్థాయి నాయకుల మీద కూడా విషప్రచారం చేసి, బీజేపీ అండతోటి ఆయన 151 సీట్ల భారీ మెజారిటీతోటి ఆంధ్ర రాష్ట్రంలో 2019లోకి అధికారంలోకి వచ్చారు. 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 38 సిబిఐ ఈడీ కేసులన్నీ బీజేపీతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు డిఫర్ అయ్యారో అప్పటి నుంచి ముందుకు కదల్లా, ఇప్పటికీ కదల్లా. 2019 ఎన్నికలకి ముందు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత నాకు ఆ బటన్ నొక్కే పని ఉంది, ఈ బటన్ నొక్కే పని ఉంది అంటూ ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఏ శుక్రవారం కూడా కోర్టుకు వెళ్లకుండా చేశాడు. కోడికత్తి సీని గారి గురించి మీకు ఆల్రెడీ తెలుసు, ఆయన ఆ తప్పు చేశాడా లేదా అనేది కూడా నిర్ధారణ కాకుండానే దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఆయన జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఎన్ఐఏ కోర్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఒక అమాయకుణ్ణి లేదా దానిలో దోషిగా ఉన్నటువంటి వ్యక్తిని 4.5 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంచడం అనేది ఎంత అమానవీయం అనేది కూడా మీరు చూడాలి. 2019 ముందుకి 2019 తర్వాతకి ఒకసారి మీరు తేడా గమనిస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది. 2019 ముందు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతూ అక్కడొకటి అన్ని జిల్లాలని సమగ్రాభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కంపెనీలను పంపించేశాడు, ఒక కంపెనీని కూడా తీసుకురాలా, ఆంధ్ర రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల దిశగా సాగింది 4.5 సంవత్సరాల్లో.
దీని అంతటికి బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపిస్తుంది మోడీ గారి ప్రభుత్వమే, మోడీ శాల ద్వయమే జగన్మోహన్ రెడ్డికి అంత సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు కూడా, అరెస్ట్ వెనక కూడా వీళ్ళ హస్తం ఉందనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, న్యూట్రల్ పీపుల్ కావచ్చు, చాలా మంది భావించారు. ఎందుకంటే వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎవరు కూడా ఒక సిఐడి అనే ఒక సంస్థను వాడుకొని ఫేక్ కేసులు పెట్టేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, అసలు తప్పే చెయ్యని వ్యక్తిని 50 రోజులు పైగా జైల్లో ఉంచారు. దీని అంతటికి వెనకాల కారణం నరేంద్ర మోడీ, అమిత్ షా. కేవలం వాళ్ళు సెంట్రల్ అధికారం కోల్పోకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇండియా అలయన్స్ లోకి వెళ్ళకూడదు, సో బెదిరిద్దాం భయపెడదాం అనే ఊహలోనే చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. ఆయన ఇప్పటికీ కూడా ఎటువంటి ప్రకటన, మేము బీజేపీతో కలిసి వెళ్తున్నాం, మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, ఇలాంటి ఎక్కడ చెప్పల, లోకేష్ గారు చెప్పల, ఏ ఇంటర్వ్యూలో చెప్పల, ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ మధ్య. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ వస్తే బాగుంటుంది అంటున్నాడు, కానీ ఖచ్చితంగా బీజేపీతో కలిసి వెళ్తాం అని ఆయన కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఇప్పుడంటే పురంధరేశ్వర గారు ఉన్నారు, ఆవిడ వచ్చిన దగ్గర నుంచి మద్యం మీద వాటి మీద వీటి మీద ఫైట్ చేస్తున్నారు, కానీ పురంధరేశ్వర గారికి ముందున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ విమర్శించారు అనేది కూడా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా బీజేపీతో వెళ్తే తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అంటే, మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఈవీఎంలు మ్యానిపులేషన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, సో మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటే రాష్ట్రానికి ఏదన్నా మంచి జరుగుద్ది మనం ఎన్డీఏలో ఉంటే అనుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పైన అసలు బీజేపీ వస్తుందో రాదో తెలీదు, కాంగ్రెస్ పార్టీ వస్తుందో రాదో తెలీదు. ఇలాంటి సమయంలో మనం ఒక స్టాండ్ తీసుకొని ఎందుకు మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి? అసలు బీజేపీ అంటేనే గ్రామాల్లో ప్రజలైతే ఆ మోడీ షా వాళ్ళిద్దరికి దండం, వాళ్ళిద్దరు వల్లే రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటికీ అనానమస్గా జగన్మోహన్ రెడ్డికి ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పులు పాలు ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది అంటే దానికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి అయింది. అదే సమయంలో ప్రత్యేక హోదా తెస్తాం తెస్తాం తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రత్యేక హోదా తేల. అమరావతి నాశనం అయిపోతున్నా నరేంద్ర మోడీ అనే వ్యక్తి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి నాశనం అయిపోతున్నా కూడా నరేంద్ర మోడీ శాల ద్వయం అలాగే చూస్తూ ఉండిపోయారు. రైల్వే జోన్ విషయం పట్టించుకుంది లేదు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగు వెళ్ళిపోతుంది, ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇది నీ పరిపాలన, నీకు పరిపాలన చేయటం రాదు, నువ్వు అంతా తప్పు చేస్తున్నావు, జనాలను ఎత్తిన పన్నుల భారాన్ని వేస్తున్నావు, ప్రజలందరినీ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నావు అని ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఖచ్చితంగా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా కాదు అన్అఫీషియల్గా పొత్తులో ఉంది. వాళ్ళ పొత్తులో ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన కక్షతో ఉన్నారు కాబట్టి అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి రాకూడదని నిన్న మొన్నటి వరకు ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు కూడా. అలాంటి బీజేపీతో పొత్తు మనకెందుకు అని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే నిన్నటి నుంచి పొత్తొద్దు మహాప్రభు, పొత్తొద్దు మహాప్రభు అని చెప్పి సోషల్ మీడియా వేదికలన్నింటిలో వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకుంటున్నటువంటి పరిస్థితులు. అసలు దీని మీద క్యాడర్ ఒక రకంగా అయోమయంలో ఉందనే చెప్పాలి. బీజేపీ ఏం చేసిందని వాళ్ళతో పొత్తులోకి వెళ్ళాలి, వాళ్ళకి ఏం క్యాడర్ ఉందని చెప్పి వాళ్ళకి మనం 8 సీట్లు ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విమర్శించారని వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు కాబట్టి బీజేపీతో వెళ్తున్నాం అని కొంతమంది మాట్లాడుతుంటే, అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తే ఎవరికి పడుతుంది? ఐదర్ జనసేనకు పడుతుంది లేదా తెలుగుదేశానికి పడుతుంది. బీజేపీకి పడని ఓట్లు ఎక్కడ ఉన్నాయి? 0.8% ఓట్ బ్యాంక్ కాలేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 0.8% ఓట్ బ్యాంక్ కూడా చీలకూడదని మీరు అనుకుంటే, అసలు మీరు జనసేన బీజేపీ కలిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంకు కూడా బొక్కబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు మీ రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ ప్రజలందరికీ వివరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అఫీషియల్గా ఎవ్వరూ ప్రకటన చేయలేదు, ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా.
ఒకవేళ ఇలాంటి ఆలోచనలు కానీ ఉంటే అసలు అమరావతి పరిస్థితి ఏంటి, పోలవరం పరిస్థితి ఏంటి, పోలవరంను ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు అని చెప్పి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రంలో సభ పెట్టి మరీ చంద్రబాబు నాయుడిని విమర్శించిన పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అవసరమా అనేటువంటి పరిస్థితులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్లో వ్యక్తమవుతున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ. పొత్తు పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే అని రూల్ ఏం లేదు కదా. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ పొత్తు మేము పెట్టుకున్నాం, మేమిద్దరం కలిసి ఎలక్షన్స్కి వెళ్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఓటమే మాకు కావాలి అని చెప్పి క్యాడర్కి, జనసేన క్యాడర్ కావచ్చు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, వాళ్ళిద్దరికి 100% చెప్పేశారు ఉన్నది ఉన్నట్లుగా. సో వాళ్ళిద్దరు కలిసి గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా సభ పెడితే తెలుగుదేశం జెండాలు తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు సభ పెడితే జనసేన జెండాలు తీసుకు జన సైనికులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరకు కూడా పార్టీ నాయకులు కూడా జనసేన తెలుగుదేశం రెండు జెండాలు పెట్టుకొనే వాళ్ళ యొక్క పనులు వాళ్ళు ప్రజల్లో తిరుగుతుంది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా 130 సీట్లతో తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాయి, అధికారాన్ని చేపట్టబోతున్నాయి అనేటువంటి ఆలోచనలు గ్రౌండ్లో జనాల దాకా బాగా వెళ్ళిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఈయన ఎమ్మెల్యేలను మార్చడం ఇదంతా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో అసలు మోడీ బీజేపీతో మనం కలుస్తున్నాం అనే ఆలోచన మాత్రం ఈ రెండు పార్టీల కార్యకర్తలు, నేను నాయకుల గురించి మాట్లాడట్లా, కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి అన్ని సీట్లు ఎందుకు ఇవ్వాలి? పొత్తులో ఖచ్చితంగా మనం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే గెలిచే సీట్లని తీసుకెళ్లి బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని కూడా గ్రామాల్లో ఉన్నటువంటి జనాలు అనుకుంటున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డిని ఎంత విలన్ లాగా జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు చూస్తున్నారో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు అధోగతి పాలవడానికి, ఆంధ్ర రాష్ట్రం అట్టడుగు స్థాయికి వెళ్ళడానికి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకపోవడానికి, పోలవరం పూర్తవకపోవడానికి, అమరావతిని మూడు ముక్కలు చేయడానికి ఫేక్ హామీలన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి 100% సపోర్ట్ చేసిన మోడీ గారిని మాత్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా చేదరించుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాయి. 2014లో మోడీ గారి కోసం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రావాలని కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళందరూ అదే మోడీ గారిని 2019 తర్వాత ఇప్పటికీ కూడా విపరీతంగా హేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు గ్రౌండ్లో ఉన్నాయి. అసలు మోడీయా ఇంకా 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 వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మీకు చెప్పాలి అంటే ఇట్ విల్ టేక్ సో మచ్ టైం, అవన్నీ ఇక్కడ చెప్పకూడదు చెప్పకూడదు. ఆ రకంగా మోడీని విపరీతంగా పచ్చిబూతులు తిడుతున్నారు బీజేపీని. అప్పుడున్న బీజేపీ ఇది కాదు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీ వేరు, అద్వానీ గారు ఉన్నప్పుడు బీజేపీ వేరు, ఈ మోడీ శాల ద్వయం వచ్చిన తర్వాత దేశం మొత్తం నాశనం అయిపోయింది, భారతీయుల సంపద అంతా అదానీకి కట్టబెడుతున్నారు, పోర్టులన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు, రైల్వేస్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పరం చేస్తున్నారు, వీళ్ళు ప్రజలకు సేవ చేయకుండా రాజకీయం చేయకుండా వ్యాపారం చేస్తున్నారు అనేటువంటి ఫీల్స్ ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లోకి వెళ్ళిపోయినాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది మోడీయే, చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు చీరలకు దిగుతుంది మోడీయే, ఆ మోడీ అక్కడి నుంచి చెప్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి దారుణంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ని ఒక్కసారి నిర్ణయం, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది ఒక్కసారి మీరు తీసుకొని వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మోడీ గారితోటి కానీ బీజేపీతోటి కానీ అమిత్ షా గారితోటి కానీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇలా డైరెక్ట్గా మేము బీజేపీతో వెళ్ళిపోతున్నాం అని చెప్తే కిందన్న కార్యకర్తలు అయితే వాళ్ళు చేసేటువంటి పనిలో ఎఫర్ట్ తగ్గించి ఏదో మన ఓటు మనం వేసామా వచ్చామా అనే పరిస్థితులకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడని మీరు ఒకసారి ఆలోచిస్తే, నీళ్లు మట్టి, మట్టి నోట్లో కొట్టి నీళ్లు ముక్కుల్లో పోసాడు. ఇది నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి చేసింది 2014 నుంచి ఇప్పటి వరకు. ప్రత్యేక హోదా అన్నాడు లేదు, రైల్వే జోన్ అన్నాడు లేదు, పోలవరం పూర్తయిందా లేదు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకోని మోడీ షాలు పెంచి పోషించారు. జగన్మోహన్ రెడ్డి కేసులన్నిటినీ ఆపేసి ఆయన ప్రశాంతంగా
ఏ తప్పు చేయనోడ్లాగా మీ బిడ్డ అంటూ తిరిగి ఇంకా చంద్రబాబు నాయుడిని తొక్కాలి అణచాలి అనేటువంటి పరిస్థితులు మోడీ షాలే దగ్గరుండి క్రియేట్ చేశారు. కానీ ఈ మధ్య ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఎవరు ఫామ్ చేస్తారని బీజేపీ ప్రభుత్వం ఏమైనా తీసుకుందో లేదో తెలియదు, కానీ ఒకవేళ తీసుకొని ఉంటే ఇప్పుడు కావాలని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పొత్తులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేదైతే వాస్తవం. ఎందుకంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. నువ్వు ఎన్ని చేసినా 600 చేసినా నువ్వు గతంలో చెప్పిన అబద్ధాలన్నింటికి ఇప్పుడు 10 రెట్లు అబద్ధాలు చెప్పినా కూడా జనాలు వినే పరిస్థితులు లేదనేది రియాలిటీ. ఈ రియాలిటీని బీజేపీ ఒకవేళ తెలుసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలుపుకోవాలి, చంద్రబాబు నాయుడు ఇండియా అలయన్స్ లోకి వెళ్తే బీజేపీ ప్రభుత్వం పడిపోవటం ఖాయమని ఒకవేళ వాళ్ళు భావిస్తున్నారేమో తెలియదు. సో ఇప్పటి వరకు అయితే ఏ రాజకీయ పార్టీ అఫీషియల్ గా బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నాం మేమని ఎవరూ ప్రకటించలేదు. కాబట్టి ఇలాంటి ఊహాగానాలన్నిటి మీద ఒక్కసారి పార్టీలు ఏదైతే జనసేన తెలుగుదేశం ఉన్నాయో అవి కూడా ప్రజలకి ఖచ్చితంగా చెప్పాలి పొత్తులో వెళ్తున్నారా పొత్తులో వెళ్ళట్లేదా అనేది. ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా మదన పడిపోతున్నారు బీజేపీతో పొత్తు అంటే. ఈ విషయాన్ని మీరు అందరు తెలుసుకొని బీజేపీతో వెళ్ళటం ఎంత వాటికి కరెక్ట్ అనేది కూడా కార్యకర్తల అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని జనసేనని కోరుకుంటున్నారు. ఈ బీజేపీతో కలవడం కరెక్టా కాదా అనే దాని మీద మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం.